ముందు రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక తెలుగు సినిమాని ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో బాహుబలి పార్ట్ 1 అండ్ బాహుబలి పార్ట్ 2తో మన తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి గారికి, ప్రభాస్ ఫ్యాన్స్ తరపున అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ఇన్సిడెంట్ వంశీ ప్రమోద్తో నాకు. సో మిర్చి సినిమా తీసినప్పుడు నేను అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ తీస్తే దానికి డబుల్ బడ్జెట్తో సినిమా తీశారు. ఏంటి వంశీ, ఏంటి ప్రమోద్ ఇంత బడ్జెట్ పెట్టేశారంటే, మా ప్రభాస్ కోసం కదా అన్న పెట్టేశామన్నారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్. బాహుబలి తర్వాత ఎనీ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ డేట్లు ఇస్తే డబ్బు సంపాదించుకోవాలని చూస్తాం. బాహుబలి పార్ట్ 1 తర్వాత బాహుబలి 2కి అయిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు ఈరోజు సాహోకు పెట్టి ఈ సినిమా తీశారు. మళ్ళీ మొన్న అడిగాను, ఏంట్రా బాబు ఈ బడ్జెట్ ఏంటి, ఏం చేస్తున్నారని. అన్న ప్రభాస్ కోసం అన్న అన్నారు. అంటే ఇట్స్ అ క్రేజీ. సో ఈరోజు మన తెలుగు సినిమాని ఆల్ ఇండియా లెవెల్కు ఒక మొన్న ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఈ సినిమా ఏ స్కేల్లో మీరు తీశారో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 30th. థ్యాంక్ యూ యువి క్రియేషన్స్ అండ్ సుజిత్, ఏం అదృష్టవంతుడు అయ్యా నువ్వు. రాజమౌళి గారికి 15 సంవత్సరాలు పట్టింది బాహుబలి ఆల్ ఇండియాకి తీసుకెళ్ళడానికి. యువర్ చాయిస్ సెకండ్ సినిమాకే నువ్వు ఇవాళ ప్రభాస్తో ఆల్ ఇండియా ఫిలిం తీసావు, హ్యాట్స్ ఆఫ్. మొన్న నీ ట్రైలర్లో నీ విజన్ అవన్నీ చూస్తుంటే, సెకండ్ సినిమాకే నీ విజన్ చూస్తుంటే, సో ఈజ్ ఆ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు నుంచి ఇవాళ హిందీకి ఆల్ ఇండియాకి వెళ్తున్న డైరెక్టర్గా అనిపిస్తున్నావు. ఇజ్ ఆల్ ది బెస్ట్ సుజిత్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు మొదలవుతున్న ఈ సౌండ్ 30th వరకు ఇలాగే వినిపించాలి. అంటే చాలామంది స్టార్ హీరోస్ని చూశాను నేను, చాలామంది స్టార్ హీరోస్తో ఇప్పుడు ఆల్ ఇండియాలో పరిచయాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రభాస్ ఈరోజు ఆల్ ఇండియా ఏ స్టేట్కి వెళ్ళినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇలాగే నీ కెరియర్ అంతా, నువ్వు చేసే సినిమాలన్నీ కుమ్మేయాలి. సో నీ సెలెక్షన్ కానీ, నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ కానీ, ఒక్కో సినిమాకి 2 ఇయర్స్ పెడుతున్న శ్రమ కానీ. సో మళ్ళీ సాహోతో బాహుబలి 1 బాహుబలి 2 లాగా ఈ సాహో కూడా ఆల్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ కావాలి. మనందరం తెలుగు సినిమా తెలుగు పీపుల్ అందరూ గర్వంగా ఫీల్ అయ్యేంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్.